నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సాధారణంగా గర్భిణీలు ఎవరైనా సరే పిండాన్ని 9 నెలలు మోస్తారు, కానీ ఇక్కడ మహిళ మాత్రం 56 ఏళ్ళు మోసింది. అంతేకాదు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఆ మహిళకి 81 ఏళ్ళు. అవును, ఇది నిజం. ఇంతకీ మ్యాటర్ ఏంటి? బ్రెజిల్కి చెందిన మహిళ పేరు డానియేలా వేరా. ఆమె వయసు 81 ఏళ్ళు. దాదాపు 5 దశాబ్దాలుగా ఆమె కడుపులో పిండాన్ని మోసింది. అది కూడా మృతి చెందిన పిండం. అదెలా అంటే, చాలా ఏళ్ల క్రితమే మృతి చెందిన పిండం కడుపులో అలాగే గడ్డకట్టుకుపోయింది. 7 పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ తన కడుపులో ఇంకో మృతి చెందిన పిండం ఉందనే విషయం ఆమెకు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే కొన్ని వారాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెకు ఇటీవలే ఆమె పరాఘ్వా సరిహద్దు మీదుగా స్వదేశానికి వస్తూ ఉండగా తీవ్రంగా కడుపు నొప్పితో మొదలైంది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించింది. డాక్టర్లు ఇన్ఫెక్షన్ కారణంగానే నొప్పి వస్తుందని భావించి చికిత్స ఇవ్వగా నొప్పి తగ్గలేదు. దీంతో వైద్యులు 3D స్కానింగ్ చేయగా ఆమె కడుపులో చనిపోయిన పిండం ఉందని గుర్తించారు. ఆమె కడుపులోని పిండం గురించి తెలిసి షాక్ అయిపోయింది. ఆమెకు ఎక్స్రే తీసి చూసిన డాక్టర్లు కూడా వృద్ధురాలి పరిస్థితికి నోరెళ్లబెట్టారు. అయితే ఆ పిండం మరణించి కొన్నేళ్లు దాటిందని, అది గడ్డకట్టుకుపోయిందని కూడా చెప్పారు. కాగా 81 ఏళ్ల వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి కారణంగా 15 మార్చిన ఆపరేషన్ చేసి మృత పిండాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత మహిళ ఇన్ఫెక్షన్ బారిన పడి ఇటీవలే మృతి చెందారు. ఇక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కలిగిన సందర్భాల్లో ఇలా జరుగుతుందని వైద్యులు వివరించారు. గర్భసంచికి ఆవల పిండం రూపుదిద్దుకుంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలాంటి సమయంలో పిండం ఎక్కువ కాలం ఉండలేక మృతి చెందినప్పుడు ఇలా జరుగుతుందని చెప్పారు. తెలుసుకున్నారు కదా? మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.